హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిలయం. ఈరోజు దొండకాయ కర్రీని చాలా టేస్టీగా, అది మా అమ్మమ్మ స్టైల్ అండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా చేసి పెట్టేది. ఈ దొండకాయ కర్రీ చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా శుభ్రంగా కడిగిన దొండకాయల్ని పొడవుగా చీలికలుగా కట్ చేసుకోండి. పెద్దదైతే ఒక ఉల్లిపాయ, చిన్నవైతే ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 4 స్పూన్లు మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా వేపుకోండి. ఇప్పుడు ఇందులో మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. అంటే మనం ఈ కర్రీలో ఇంకా వేరే కారం ఏం వాడమండి, ఇదే కారం, దాన్ని బట్టి వేసుకోండి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని బాగా వేపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కాడలు తీసేసిన చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో బాగా వేగించుకోవాలి. దొండకాయ ముక్కలు వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కదండి. మూత పెట్టి కాసేపు ఇలా మగ్గనిస్తే బాగా మగ్గుతాయండి. మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా వేగాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు చూసుకుని కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మనం మిక్సీ చేసేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఇప్పుడు కర్రీ మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు వాటర్ మొత్తం ఎగిరిపోయి దొండకాయ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇదేనండి మా అమ్మమ్మ స్టైల్ దొండకాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. అమ్మమ్మ స్టైల్ కదా, అమ్మమ్మలు నానమ్మలు చేసే వంటలంటే చాలా రుచిగా ఉంటాయి కదా. అలాగే ఉంటుందండి ఇది. మీరందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.